డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో అందరూ అమాయకులైతే దోషులు ఎవరంటూ అమలాపురంలో దళిత ఐక్యవేదిక విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం అల్లర్లలో అందరూ అమాయకులని మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘ నాయకులు మంత్రి తన రాజకీయ సౌలభ్యం కోసం మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆశాస్పదం అర్ధరహితమంటూ మంత్రిపై మంత్రి విశ్వరూప్పై మండిపడ్డ దళిత నాయకులు మంత్రి తన రాజకీయ సౌలభ్యం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆశాస్పదం అర్ధరహితమంటూ మంత్రిపై మంత్రి విశ్వరూప్పై దళిత నాయకులు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేసిన దళిత ఐక్యవేదిక నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తమ వైఖరిని మార్చుకోవాలని అతి త్వరలో ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు డీబీ లోక్, జంగా బాబురావు, రేవు తిరుపతిరావు, వెంకటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, హనుమంతరావు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారి కాలంలో దళితుల మీద అత్యాచారాలు దాడులు చాలా ఎక్కువయ్యాయి. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోట కూడా దళిత సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిఘటించే విధంగా మరి పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మా ముందు వల్ల మురుగుపోయే ప్రభుత్వం దీనికి కాక ప్రభుత్వం పోలీసు వారు ఎంజాయ్ చేశారా? పోలీసు వారు అమ్మతో ఆడారా? తప్పుడు కేసులు కట్టారా? ఆ తప్పుడు కంటే మళ్ళీ పోలీసుల మీద కేసు కట్టవచ్చు ప్రజాస్వామ్యంలో. అందుచేత అటు పోలీసు వారు కష్టపడ్డారు, రెవెన్యూ వారు కష్టపడ్డారు, ప్రజలు కష్టపడ్డారు, పాత్రికేయులు ఎంత వ్యక్తం కష్టపడ్డారు. ఈ పాత్రికేయులు ఎంత అనుభవించారండి వ్యాధులప్పుడు పినిపే విశ్వరూప్ గారు చేసిన వాక్యాలే దళిత ఐక్యవేదిక ఖండిస్తా ఉంది. ఎందుకంటే అమాయకులు దోషులుగా ఉన్నారు, కేసులు ఎత్తేనని మేము కట్టుబడుతున్నాము అని ఒక మాట ఆయన అన్నారు. అందరూ అమాయకులైతే జరిగినటువంటి విధ్వంసకానికి కారకులు ఎవరు? మీరు బాధ్యత వహిస్తారా మంత్రి వర్య అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అమలాపురం విధ్వంసం సృష్టించిన వారందరూ కూడా అమాయకులని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ స్థానిక మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ కూడా స్వయంగా బాధిత మంత్రి అయినా కూడా మరి కనీస స్పందన లేకుండా నేరస్తులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రక్షించే ప్రయత్నాలు భవిష్యత్తులో నేరస్తులను మరింత నేరం చేసే విధంగా ప్రోత్సహించినట్టే కావున ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ అమలాపురం అల్లర్ల కేసులో యుద్ధోత్సవకాండలో పాల్గొన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.